అంటే ప్రజెంట్ అండి, ఇప్పుడు మనం చూస్తే ప్రజెంట్ సిచ్యువేషన్ నాకు మళ్ళీ రాజు కావాలి, అంటే అసలు రాజుతరుణ్ నాకు అక్కర్లేదు అన్న లావణ్య మళ్ళీ నాకు రాజుతరుణ్ కావాలి అనటం వెనక నిజంగా ఏముంది అంటే మెయింటెనెన్సా, డబ్బులా, లేదన్నా డీలా, లేకపోతే రాజుతరుణ్ పెళ్లి చేసుకుని ప్రేమ ఏముందంటే ఏం చెప్తారు మీరు? ఆమె ఎవరి మీద ప్రేమ లేదండి, ఆమెకి ఎవ్వరి మీద ప్రేమ లేదు, ప్రేమకి దానికి అర్థమే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజు నాకు కావాలి అంటే ఇప్పుడు ఏంటంటే అండి పాయింట్, ఇప్పుడు పాయింట్ ఏమంటే ఈమెకి రాజు కావాలి కాదు, రాజు ఇంకో కాబట్టి సుఖపడుతున్నాడు, అది నేను చూడలేను, అది నాశనం చేయాల. పాయింట్ అంతే, పాయింట్ అంతే, ఈమెకేమవద్దు కానీ ఎదుటో సుఖపడద్దు. ఓకే, నువ్వు నాశనం అయిపోయా నేను చూడాలి అంతేగాని నువ్వు ఇంకో కాబట్టి వదిలి నువ్వు ఎట్లా ఎంజాయ్ చేస్తావు? నేను వదులుతానా? ఇంకోటి కూడా మేడం, మనం చూస్తే ఆవిడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దగ్గర నేను ఒక పెద్ద మహా ధర్నా చేయబోతున్నాను అని చెప్పి ఒక ఛానల్ తో మాట్లాడింది. నిజంగా అంటే మూవీ ఆర్ట్ అసోసియేషన్ కి సంబంధించి మూవీ ఎవరైతే ఆర్టిస్టులు ఉంటారో చాలా మంది దాంట్లో ఉంటారు, బట్ వాళ్ళకి సంబంధించిన కేసులు సంబంధించో లేకపోతే ఏదో ఒకటి చిన్న జరిగితే అక్కడికి వెళ్ళి ఏమి ఏమి అడుగుతారు, అసలు ఎందుకు చేయలేదు అంటే ఏం చెప్తారు మీరు? సరే అది కాల్ చేసి 3 డేస్ అయిందా? అవునండి 3 డేస్ అయింది. మరి ఇప్పటి వరకు ఎందుకు ధర్నాలు కూర్చోలేదండి ఆవిడ? ఎందుకంటారు? కళ్ళ కూర్చుందా? కాంపౌండ్ ఒక్కమని చెప్పండి, కాళ్ళు ఎరగొడతారు. ఏమనుకున్నారు మా అసోసియేషన్ అంటే మళ్ళా తప్ప అనుకున్నారా? అక్కడ ఎవరికన్నా నాకు అన్యాయం జరిగిందంటే చేయడానికి ప్యానల్స్ ఉన్నాయండి, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. ఒక అల్లా టప్పది పోయి నేను ధర్నా చేస్తాను మా అసోసియేషన్ అంటే వాళ్ళ అయ్య జాగిరా దాని అమ్మ జాగిరా అది పోయి కూర్చోడానికి? యువతి ఇది, యువతి ఆర్టిస్టా? మా మెంబర్షిప్ లో ఆర్టిస్ట్ కార్డు రావడానికి 5-6 లక్షలు కట్టే కానీ మెంబర్షిప్ రాదు, దానికి ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. 5-6 సినిమాలు రిలీజ్ అవ్వాలా, వాళ్ళకి డైలాగ్ వర్జన్ ఉండాలా, అన్ని ఉంటేనే మా అసోసియేషన్ లో ఆ కాంపౌండ్ లో నీకు అడుగు పెట్టినిస్తాడు. అంటే మాలో ఆయన ఉన్నాడు కదా, రాజుతరుణ్ ఉన్నాడు కదా, ఆయనకేం సంబంధం? ఆయనకేం సంబంధం అంటే మీ అసోసియేషన్ లో ఉన్నాయని నాకు అన్యాయం చేశాడని చెప్పి కూర్చుంటుంది? అడగమని చెప్పండి, పోయి ఎందుకు చేయలేదు అంటున్నా, చేస్తా అని చెప్పింది కదా, ఎందుకు చేయలేదు అంటున్నా, చేస్తాము అడగమని చెప్పండి, అడగమని చెప్పండి, ఓకే వెళ్ళమని చెప్పండి, చేయమని చెప్పండి, అది చెప్పింది కదా చేయమనండి, చేసి చూపిమనండి, తర్వాత ఏం జరుగుతుందో చూడమని చెప్పండి. ఓకే, మాటలు అన్నంత మాత్రాన అండి ఏం జరగదు, అది పిచ్చి కుక్క అరుస్తనే ఉంటది, ఇది ఎప్పుడు ఏం అరుస్తుంది దానికే గుర్తులేదు కానీ మాట్లాడుతుంటది. మనోళ్ళకేమో టైం పాస్ కాక ఆ మాటలు ఓ లావణ్య ఓ లావణ్య ఓ లావణ్య అంటారు. లావణ్య గారు ఫ్యాన్స్ ఉన్నారండి, చాలా మంది అభిమానులు ఉన్నారండి. ఎందుకు లేరు, ఎందుకుంటారు చెప్పండి, అంటే ఎందుకుంటారు చెప్పండి? ఆడ పాప మొగోళ్ళ సుఖపెట్టడంలో లావణ్యకు మించిన వాళ్ళు ఎవరు లేరు. ఆ దేవకన్యలు అప్సరసలు మేనక ఊర్వశి మేనక అట్లుంటే దేవుడు అట్లా ఒక డ్రాప్ వేశాడు, అదే లావణ్య. మొగో అక్కడ ఏమంది అంటే ఎవరినైనా స్వర్గం అంటే ఏమండి, ఎవరినైనా సుఖ పెడతారు, ఆ లక్షణాలు అన్ని ఉన్నాయి లావణ్య, ఎవరినైనా సుఖ పెడతారు ఆమె. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్, ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా ఏం జరగబోతుంది అని చెప్పి, ఎందుకంటే చాలా మంది కూడా అసలు ఏంటి మళ్ళీ మొదలై అంటే ముంబైలో వచ్చిన తర్వాత ఈ రోజు చూసుకున్నట్టయితే నగలకు సంబంధించిన కేసు, ఈ 12 లక్షల నగలు ఉన్నాయి అని చెప్పి నిజంగా అది నమ్మే అవకాశం ఉందా? ఎందుకంటే అంటే నగలు ఉన్నది రాజుతరుణ్ ఇంట్లో, అవకాశం ఏదైనా ఉందంటారా దీనికి సంబంధించి? ఇప్పుడు ఏం లేదండి, ఆవిడ ఊరికే ఏమంటే ఆవిడ గురించి ఎవరో ఒకరు మాట్లాడుకోవాలా. ఇప్పుడు శేఖర్ భాష లేడు, శేఖర్ భాష ఉన్నప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు ఏదన్నా వీడియో రిలీజ్ చేస్తే ఆయన కష్టపడి పాపం ఆయన కాంటాక్ట్స్ తో ప్రూఫ్లు తీసుకొచ్చి అమ్మ ఈమె చెప్పింది ఇది, ఈ వర్డ్ కి ఇది అర్థం, ఇది ఇది తప్పు, ఇది కరెక్ట్, ఆయన ప్రూవ్ చేసేటోడు. ప్రూవ్ చేశాక ఇప్పుడు శేఖర్ భాష ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్ళిపోయాడు. ఆ బిగ్ బాస్ వెళ్ళింది కూడా లావణ్య గురి, ఒక ఆమె ఇంటర్వ్యూ చేసింది బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేసినాడు అని అంటే, సరే ఇక్కడ ఒక పాయింట్ అండి, బిగ్ బాస్ ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఇప్పుడు మీరున్నారు ఒకరిని పిలిచి ఇంటర్వ్యూ చేయాలంటే వాళ్ళు ఎవరు ఏమి ఎందుకు, ఇప్పుడు ఆయన బిగ్ బాస్ షో కొన్ని కోట్లు పెట్టి అంతమంది వ్యూవర్షిప్ ఉంది అన్ని లాంగ్వేజ్ లో హిట్ అయిన షో నుంచి ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు శేఖర్ భాష కన్నా లావణ్యనే కదా తీసుకోవాల్సింది. ఇప్పుడు ట్రెండింగ్ ఎవరండి, శేఖర్ భాష లావణ్యనా? లావణ్య ట్రెండింగ్ అయిన 1 మంత్ కి శేఖర్ భాష ఎంటర్ అయ్యాడు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా కదా. లావణ్యని ఎందుకు తీసుకోలేదు? వాళ్ళకి ఎథిక్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎథిక్స్ ఉన్నాయి. శేఖర్ భాష నిజానికి నిలబడుతున్నాడు, ఒక తప్పుని ఖండించే తత్వం ఆయన మనస్తత్వం ఉంది అని చెప్పేసి వాళ్ళు ఆయనకు ఆఫర్ ఇచ్చారు.
ఓకే, వాళ్ళైనా ఆఫర్ ఇచ్చారు. ఇంకోటి కూడా నడుస్తుంది, ఇంకోటి కూడా నడుస్తుంది. లావణ్య బిగ్ బాస్ కి వెళ్ళబోతుంది, మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటున్నారు. లేదండి, అంత రియల్ చెప్పాలంటే, రియల్ చెప్పాలంటే ఆ అమ్మని బిగ్ బాస్ 99% నాకు తెలిసి పిలువరు. ఒకవేళ పిలిచి లోపలికి వెళ్తే పరిస్థితి లేదండి, వెళ్ళదు, ఈమె ఉండలేదు. ఎందుకంటే ఇప్పుడు డ్రగ్ అడిక్ట్ కదండి, అక్కడ దొరకవు డ్రగ్స్, ఏదో మంద అంటే స్మోకింగ్ అంటే చెయ్యొచ్చు. ఇప్పుడు అక్కడ పోయిందనుకోండి, ఈవిడ కూడా పోదు. ఎందుకంటే ఇవి రియల్ క్యారెక్టర్, ఇప్పుడు ఇన్ని రోజులు నటించింది కదా మీడియా ముందర, అక్కడ పోతే 24/7 ఆ రియల్ క్యారెక్టరే ఫోకస్ చేస్తాడు. బిగ్ బాస్ కెమెరా అన్ని లావణ్య మీదే ఉంటాయి. ఇప్పుడు లావణ్య కూర్చుంది, లావణ్య డ్రగ్స్ తినేది, లావణ్య సిగరెట్ తినేది, లావణ్య వాడు వీడియో తీసింది. ఇప్పుడు ఆమె వీడియో తీయాలి, ఇప్పుడు ఆమె వీడియో తీపోతే కూడా బతకలేదు. ఆల్రెడీ ఆల్రెడీ తీయడానికి ఒక 20-30 మంది కెమెరా బిగ్ బాస్ వీడియో తీసావడా? ఇప్పుడు ఆవిడ వీడియో తీసుకునే ఆప్షన్ లేకపోతే మెంటల్ వస్తుంది, సైకో అయిపోతుంది. ఏమనుకున్నారు లావణ్య నాకు డ్రగ్స్ సిగరెట్లు వీడియో తీయకపోతే రోజులో అన్నం తిన్నా తినకపోయినా పర్లేదు, ఈ మూడు చేయకపోతే బతకడం కష్టం. బతకడం అంతవరకు ఎందుకండి? మీ ఆఫీస్ లో కూర్చొని 3 గంటలు ఆమె లాక్ చేయండి. ఆమె రియల్ క్యారెక్టర్ ఎవరు చెప్పాల్సిన అవసరం? ఆమె చెప్తుంది నా రియల్ వచ్చేస్తుంది అప్పుడు ఇన్నర్ ఒక ఇన్నర్ రాక్షసి వచ్చేసి అప్పుడు చెప్తుంది వాట్ ఈస్ లావణ్య అని. ఎవరు చెప్పాల్సిన అవసరం? ఒక రూమ్ లో ఆయమని పెట్టి ఒక 6 అవర్స్ మానిటర్ చేయండి, కెమెరాస్ పెట్టి. ఓకే చాలు. ఇంకోటి మేడం, అంటే అసలు ప్రపంచంలో ఏ డైరెక్టర్ కి, సినిమాలు తీసే డైరెక్టర్లకు అవ్వచ్చు లేకపోతే కొన్ని పాత్రలను క్రియేట్ చేసే వీళ్ళందరికి కూడా అంతు పట్టిన అంశం ఏంటంటే ఈ కథకి ముగింపు ఏంటి అనేది. దీనికి నాకు తెలిసి ప్రపంచంలో ఇద్దరు నాకు తెలిసి ఎవరు ఇద్దరే కాదు, ఒకే ఒకళ్ళు సమాధానం చెప్పగలరు. లావణ్య తప్ప ఈ కథకు ముగింపు ఏంటో ఎవరు సమాధానం చెప్పలేరు. మీరేమన్నా చెప్పగలుగుతారా? అట్లా ఏం లేదండి, ఇట్లా పిచ్చి కుక్కని కట్టేయాలి అంటే ఇప్పుడు అందరూ డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. ప్రీతి, అబ్బాయి, ఉదయ్ ఒక కేసు పెట్టారు. ఇవన్నీ ఏమంటే పిటి కేసులు అండి, దీనిలోకి సీరియస్నెస్ ఉండదు. పిటి కేసులు అంటే ఇప్పుడు న్యూ సెన్స్ కేసు. ఇప్పుడు రాష్ట్రం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయి అది న్యూ సెన్స్ కేసు. ఇట్స్ నాట్ అంత పెద్ద. ఆమె తెలుసు, ఆమె నాలెడ్జ్ ఉంది కేసులు, ఆమె రీసెర్చ్ చేసు, జైల్లో ఆమెకు మస్తు మంది తో ఇంటరాక్షన్ ఉంటది కాబట్టి ఆమె నాలెడ్జ్ ఉంది. ఆమె ఎందుకు ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోయి గొడవ చేసినా ఆమె మీద ఏం కేసు కాదు. ఏదో మహా అంటే న్యూ సెన్స్ కేసు ఫైల్ అవుతుంది, పిటి కేసు ఫైల్ అవుతుంది. మహా అంటే ఒక ఫైన్ కట్టేసి వస్తుంది, ఒక రోజు పోతే ఫైన్ పడుతుంది. ఆమెకు తెలుసు ఈమె ఇవన్నీ చేసినా కూడా ఎందుకు, అందరు అంటారు కదా ఇవన్నీ చేస్తున్న పోలీసులు ఏం చేస్తున్నారు అంటే ఆల్రెడీ ఆవిడ మీద పెద్ద అలిగేషన్ ఏమంటే డ్రగ్ కేసు. ఆల్రెడీ ఆమె బెయిల్ మీద ఉంది, ఆ కేసు ఇంకా ట్రయల్స్ కి వస్తుంది. ట్రయల్స్ కి వస్తుంది, ఆ ట్రయల్స్ కి వచ్చి ఈమె మీద ప్రూవ్ అయితే ఈమె జైలు పోతుంది. ఒకటి ఎండింగ్ అంటే. ఇప్పుడు ఎండింగ్ ఎవరి చేతిలో ఉందంటే, ఇప్పుడు అందరు డిఫరెంట్ హ్యాండ్స్ ఉన్నారండి. ఈ డిఫరెంట్ హ్యాండ్స్ అందరు కలిసినారంటే పిచ్చి కుక్కని 10 రాళ్ళు కొట్టినారంటే చచ్చిపోవాలి, పాయింట్ అంతే. వీళ్ళందరూ కలిసారు అనుకోండి అంటే వీళ్ళు ఇండివిజువల్ ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు మస్తాన్ సాయి గాని, రాజ్ తరుణ్ గాని, ప్రీతి గాని ఇంకా చాలా మంది ఉన్నారు. అందరు కలిసి పెట్టేసి మనం కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే మనం కూడా సఫర్ అవుతున్నాం ఇటువంటి. ఇప్పుడు మన డ్రగ్స్ ఎవరైనా చేస్తే మనము పోలీసు వాళ్ళు కూడా డ్రగ్స్ తినాలని చెప్పకపోతే మీకు కూడా ఇది ఉందంటే, ఇట్లాంటి సొసైటీలో ఇట్లాంటి పిచ్చి కుక్క ఉన్నందుకు మనం అందరు కలిసికట్టుగా తీసుకొని పోతే ఈ మన దేశ ఇప్పుడు శ్రీరెడ్డిని ఏం చేస్తారు చెప్పండి? నగర బహిష్కరణ చేస్తారు. ఆమె రావడానికి రాలే, ఇప్పుడు రాదు, ఇక్కడ శ్రీరెడ్డి ఉండదు హైదరాబాద్ లో. ఆమె నగర బహిష్కరణ చేస్తారు. ఓకే, ఈమె హైదరాబాద్ లో ఉండకూడదు. అట్లా ఏమని అందరు కలిసి నాకు ఒక ప్రాసెస్ ఉంటది, ఆ దిగిన చేశారనుకోండి వెళ్ళిపోతుంది. ఎందుకంటే లీగల్ గా పోతాము, కోర్టులలో పోతాము అంటే మనం న్యాయం జరుగుతుంది అండి, న్యాయం జరుగుతుంది. బట్ ఇట్ టేక్ టైం, అది 1 సంవత్సరం కావచ్చు, 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, అది టైం ప్రాసెస్. అప్పటి వరకు ఈ పిచ్చి కుక్క జీవితానికి ఎంతమంది బలి చేస్తుందో మనకు తెలియదు. ఇప్పుడు రాస్తాను ఒక లీగల్ గా ఫైట్ చేస్తాను అన్నాడు అంటే అక్కడితో ఆగకూడదు అబ్బాయి. ఓకే, ఎందుకంటే ఆ అబ్బాయి త్రూనే ఒక ఇది స్టార్ట్ చేసింది కాబట్టి ఆ అబ్బాయి స్టాండ్ తీసుకోవాలి. అబ్బాయి స్టాండ్ తీసుకొని అందరిని పెట్టి ఇది ఇప్పుడు ఈమెగిన ఇది ఎవరో ఒకటి ఆమె అంత జైలుకి పోవాలండి. డ్రగ్ కేసులోనే పోయే ఆప్షన్ ఉంది ఆవిడకి, ఇంకా ఇవన్నీ పిటి కేసులు, దీని వల్ల ఏం ఫరక్ పడదు. అందుకని ఇవన్నీ ఆమెకు తెలుసు. ఆమె మీద ఇప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయి చెప్పండి? రాష్ట్రం వాళ్ళ అమ్మోళ్ళు పెట్టారు, ప్రీతి పెట్టింది,
కాకపోతే రాస్తారని పెట్టలేదు కదా కేసు, రాస్తారని పెట్టలేదు, అది రాస్తారని పెట్టాలి, రాస్తారని పెట్టాలి. శేఖర్ భాష అది అదేమీ చెప్పలే, ఇవన్నీ చిన్న చిన్న కేసు, అవేం పెద్ద పెద్ద సెక్షన్స్ కాదు అవి, ఇది కాదు. ఇంకా ఈమె టాలెంట్ తో వాళ్ళతో ఒక 1 అవర్ టైం ఇస్తే ఆ సెక్షన్స్ కూడా గోల్మాల్ చేసే కెపాసిటీ మన వాళ్ళకు ఉంది కాబట్టి అవంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మెయిన్ పెట్టాల్సింది ఎవరు అంటే రాష్ట్రం ఇనిషియేట్ తీసుకుంటే. ఆయన ఒక్కటే కాదు, ఒక ఒక కంప్లైంట్ ఒక ఇది అని కాదు, ఇప్పుడు మీడియాలోనే ఎన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ఆమెకు సంబంధించిన ప్రతి ఒక్కరు ఇట్లా చేసిందనంటే. అఫ్ కోర్స్ కోర్టులో కూడా ప్రూవ్ చేస్తే అబ్బాయి అబ్బాయికి ఎలాగో నిర్దోషిగా బయటకు వస్తాడు, 100% 200% వస్తాడు, బట్ అది టైం పడుతుంది. అప్పుడు వరకు ఈ పిచ్చి కుక్క ఇదే చేస్తుందంటే, ఇప్పుడు ఆమె స్టాప్ కావాలంటే ఒక్కటండి, మీడియా వాళ్ళు ఎవరు ఆమెతో కాంటాక్ట్ అవ్వకూడదు, ఆమె ఏమన్నా చేయని వదిలేయాల, పిచ్చి కుక్కలాగా వదిలేయాల మీడియా వాళ్ళు. అప్పుడు ఆమె ఎందుకంటే ఆమె ఇప్పుడు శేఖర్ భాష లోపడి పోయినప్పటి నుంచి నీ నీతి పరురాలిని ఆమె మళ్ళీ ఎందుకు యాక్షన్ స్టార్ట్ చేసింది, ఎఫ్ఐఆర్ వచ్చేసరికే రాస్తారుని మీద ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యేసరికే ఓ ఇప్పుడు మళ్ళీ నేనేమైనా చేసుకోవచ్చు, నేనేమైనా రెచ్చిపోవచ్చు.